హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీస్ టేస్టీ ఫుడ్ ఈరోజు నేను మీకు మిర్చి బజ్జీని పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అలానే అందులోకి స్టఫింగ్ని వాటికి కావాల్సిన పదార్థాలని ఏంటో చూద్దాం అలానే మిర్చి బజ్జీని తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం వీటి కోసం నేను కాల్ కేజీ వరకు మిరపకాయల్ని తీసుకున్నానండి గ్రామ్స్లో చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు స్టఫింగ్ కోసం రుచికి తగ్గ ఉప్పు అలానే జీలకర్ర పొడిని తీసుకున్నాను ఇప్పుడు మిరపకాయల్ని ఒక నీడిల్తో కానీ లేదా ఇలా సేఫ్టీ పిన్తో కానీ మధ్యలో ఓపెన్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ని లైట్గా ఇలా తీసేసుకోండి ఒకవేళ కారం మీకు ఎక్కువ కావాలనుకుంటే అలానే పెట్టేసుకోండి కొంచెం కారం తక్కువ కావాలి అనిపిస్తే ఇలా సీడ్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకోండి మరి ఎక్కువగా సీడ్స్ని తీసేయకండి అవి కారం అస్సలు ఉండవు ఇలా తీసేసుకున్నాక నెక్స్ట్ స్టఫింగ్ కోసమని నేను జీలకర్ర ఉప్పుని రెడీ చేసి పెట్టుకున్నాను కదా వాటిని ఇలా మిక్స్ చేసేసుకోండి ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా ఇలా మిరపకాయల్ని ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసుకొని స్టఫింగ్ని దాంట్లో నీట్గా ఫిల్ చేసేసుకోండి చూడండి నీట్గా స్టఫింగ్ని పెట్టేసుకోండి ఇలా మీకు తీసుకునే మిరపకాయల క్వాంటిటీని బట్టి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా అంతటినీ నీట్గా స్టఫ్ చేసేసుకోండి మీరు స్టఫింగ్ కోసం ఇంకా దాంట్లోకి చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండిని ఎలా తయారు చేయాలో చూద్దాం నేను దీనికోసం టూ కప్స్ వరకు శనగపిండిని తీసుకున్నాను అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని అలానే రుచికి తగ్గ ఉప్పుని యాడ్ చేసుకోండి వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ బజ్జీ పిండిలాగా కలుపుకోండి ఫస్ట్లోనే వాటర్ని ఎక్కువగా యాడ్ చేసేయకండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి కొంచెం బజ్జీ పిండిలాగా కలిపేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుడుగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్క బజ్జీని ఇలా శనగపిండిలోకి డిప్ చేస్తూ ఆయిల్లోకి వేసుకోండి మనం ఏ సైడ్ అయితే స్టఫింగ్ చేసామో ఆ సైడ్ కరెక్ట్గా మీరు పిండిని ఫిల్ చేసుకోండి కరెక్ట్గా ఫిల్ చేయకుంటే స్టఫింగ్ అనేది ఆయిల్లోకి వచ్చేస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి చూడండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా అంతే మనం ఇర్చి బజ్జీ అనేది రెడీ అయిపోయింది వీటిని ఇలా ఆనియన్స్ తో గార్నిష్ చేసుకోండి ఇలా ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా గార్నిష్ చేసుకోండి ఫైనల్గా కొద్దిగా లెమన్ని సర్వ్ చేసుకుంటే మిర్చి బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి స్టఫింగ్ అనేది బయటికి రాలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇవి చాలా స్పైసీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ హనీస్ టేస్టీ ఫుడ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి